హాయ్ ఎవరివన్, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలియజేయండి. సో మనకి ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఎడ్యుకేషన్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయన్నమాట. సో ఏదైతే మనకి డిగ్రీ సంబంధించిన ఎగ్జామ్స్ గురించి కానీ లేదా అప్రెంటిస్షిప్ గురించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. సో అలాగే మీరు స్క్రీన్ పెయింట్ చూస్తున్నారు ఎంసెట్ గురించి, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో అలాగే మనకు ఏదైతే సికింద్రాబాద్ ఉంది కదా, సో దాంట్లో సికింద్రాబాద్ సెకండరీ రైల్వే ఉంది. సో సికింద్రాబాద్ రైల్వేలో మనకు జాబ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం క్లియర్గా యూట్యూబ్ ఛానల్ చూసేద్దాం. సో వీడియో మీకు స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేసేయండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు చూడవచ్చు సెప్టెంబర్లో ఎంసెట్ అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. మూడో వారంలో నిర్వహిస్తామని చెప్పి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇతర ఉమ్మడి ప్రవేశాలు పరీక్షలన్నీ వాయిదా వేశారు. సో మనకి ఏదైతే లాస్ ఎట్ ఉన్నాయి కదా పాలిసెట్ అన్ని, సో ఇవన్నీ ఎగ్జామ్స్ అన్ని పోస్ట్ పోన్ చేశారని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ చూడవచ్చు యూజేసీ నిబంధనల మేరకు డిగ్రీ పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు అని చెప్పి క్లియర్గా ఉంది. సో మనకైతే పరీక్షలు అయితే రద్దు కాలేదు. సో నన్ను కామెంట్స్ చాలామంది అడిగారు పరీక్షలు రద్దు చేశారని. సో పరీక్షలు రద్దు ఏం చేయలేదు. సో చూడొచ్చు మీరు దాని నిబంధనలు బట్టి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పి చివరి సెమిస్టర్ పరీక్షలు అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా ఎంసెట్ సహా ఉమ్మడి ప్రవేశాల పరీక్షలన్నీ వాయిదా చేసినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ప్రకటించారని చెప్పి క్లియర్గా ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే సెప్టెంబర్ చివరి వారంలో ఇక్కడ చూడొచ్చు మీరు సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహిస్తామని వెల్లడించారని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. మిగతా పరీక్షలు అనేది అదే నెలలో ఉంటుంది. సో మనకి ఏదైతే ఎంసెట్ కాకుండా పాలీ సెట్ ఉంది, ఈ సెట్ ఉంది. సో ఇవన్నీ ఎగ్జామ్స్ అన్ని మనకు అదే మంత్ సెప్టెంబర్లోనే లాస్ట్ వీకెండ్లో నిర్వహిస్తామని చెప్పి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో సోమవారము ఒక ప్రత్యేక కళాశాలలో కానీ లేకపోతే నిర్వహించడానికి ప్రత్యేక సంబంధించిన ఎలా ప్రాసెస్ కానీ లేకపోతే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇవన్నీ ఆల్రెడీ చర్చిస్తున్నామని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు చివరి సెమిస్టర్ పరీక్షలు సహా అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనకు ఏదైతే ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయా, ఆల్రెడీ జరిగాయి, కొన్ని ఎగ్జామ్స్ ఆగిపోయి, సో చివరి ఏదైతే డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయా లేవా అని కన్ఫ్యూజన్లో ఇప్పుడు కూడా ఉన్నారన్నమాట సెమిస్టర్స్. సో దానికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఏం క్యాన్సిల్ కాలేదు. సో ఎగ్జామ్స్ ఎలా నిర్వహించాలని యూజేసీ వాళ్ళు చెప్పి నిబంధన ప్రకారమే ఎగ్జామ్స్ ఉంటాయి అని చెప్పి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో విద్యార్థులు కొంచెం గమనించాలన్నమాట. సో ఎగ్జామ్స్ ఖచ్చితంగా రద్దు అయిపోయిన ఎన్జీ మాత్రం చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇంకొక అప్డేట్ చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే డిగ్రీలో 10 నెలలు అప్రెంటిషిప్ చేయమని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మన డిగ్రీలో అప్రెంటిషిప్ ఖచ్చితంగా చేయాలని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది ఆల్రెడీ మనకు చెప్పినప్పటికీ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. సో ఈసారి స్టార్ట్ చేస్తున్నామని చెప్పి క్లియర్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త పాఠ్యాంశాలు అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనకి ఏదైతే విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యం కూడా ఉండాలని చెప్పేసి సో మనకి ఇది స్టార్ట్ చేసినమాట అప్రెంటిషిప్ అనేది. సో ఇక్కడ మీరు చూసుకుంటే విద్యార్థుల నైపుణ్యం పెంచేందుకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అనుకూలంగా ఈ సిలబస్లో ఇది యాడ్ చేస్తున్నట్టు చెప్పారు. సో ఇది మనకు అప్రెంటిషిప్ అనేది చాలా తక్కువ, ఎందుకంటే మన ఫ్యూచర్ పాతగా చూసుకుంటే కొన్ని జాబ్స్ చేసే ముందు కానీ లేదా కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్లో మాత్రం అప్రెంటిషిప్ ఉండేది. సో వాళ్ళు ఉద్యోగం చేస్తూ చదువుకుంటూనే జాబ్స్ చేసేవాళ్ళు అనమాట. సో అలాగా చూసుకుంటే ఇప్పుడు మనకు డిగ్రీలో కూడా ఇదే అవకాశం ఉంటుందని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎప్పుడెప్పుడు అంటే విద్యా ఇక్కడ చూడవచ్చు విద్యార్థులందరికీ 10 నెలలు తప్పనిసరి అప్రెంటిషిప్ ఉంటుంది. సో మనకు ఇంజనీరింగ్ షిప్ అనే ఉద్యోగాలు శిక్షణ లాగా తీసుకుంటారు అనమాట. సో ఇది మనకు మొదటి రెండు ఏడాదిలో వేసవి సెలవులు ఉంటాయని చెప్పి క్లియర్గా ఉంది. సో వేసవి సెలవులు 2 మంత్స్ ఉంటే 2 మంత్స్ కోర్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ కోర్సెస్ ఖచ్చితంగా చేయాలంటే ఖచ్చితంగా చేయాలి. సో మనకి ఏదైతే ఫైనల్ ఎగ్జామ్ తర్వాత అప్రెంటిషిప్ సర్టిఫికేట్ తీసుకొస్తేనే మనకు ఒరిజినల్ సర్టిఫికేట్ వస్తుంది. సో మనం ఎగ్జామ్స్ అన్ని పాస్ అయినట్టు అని చెప్పి ఒక ఆల్రెడీ మనకు ప్రీవియస్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. సో విద్యార్థులు చాలా వరకు ఏముందిలే నార్మల్గా వదిలేస్తారు అనుకుంటారు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అప్రెంటిషిప్ అనేది ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉండాలి. సో మనకు ఎలాగంటే బయట కొనడానికి డబ్బులు ఇచ్చి బయట కొనడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి సో మనకి ఇది కొంచెం చెక్ చేసుకోవాలన్నమాట. సో నైపుణ్యం ఉన్న వాళ్ళు మాత్రమే అప్రెంటిషిప్కు వెళ్ళాలి అని చెప్పి ఏమీ లేదు. సో అందరు వెళ్ళాలి, సో అప్రెంటిషిప్ చేయాలి, సర్టిఫికేట్ తెచ్చి మాకు పాస్ కావాలన్నమాట. సో కొన్ని ఆన్లైన్ కోర్సులు కూడా పెట్టారన్నమాట. సో ఇది ఆల్రెడీ మీరు చూస్తున్నారు క్లియర్గా స్క్రీన్ పైన చూడండి. ఆన్లైన్లో కొన్ని కోర్సులు ఎక్స్ట్రా కోర్సులు చేసే వాళ్ళకి వాళ్ళందరికీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఏది ఎస్ఎస్సి ఉంది, అలాగే ఏసీసీ ఉంది, ఎస్జిఓ ఎస్జిసిలో కూడా ప్రవేశాలు ఉన్నాయని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనకి ఇవన్నీ మీరు ఒకసారి గమనించాలి. సో మనకి ఈనాడు పేపర్లో వచ్చింది. సో ఇక్కడ మీరు చెక్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకు థర్డ్ అనమాట. సో ఇక థర్డ్ న్యూస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు సౌత్ సెంట్రల్ రైల్వే జాబ్స్ అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది.
సో ఇక్కడ సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకు తాత్కాలిక జాబ్స్ ఉన్నాయని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనకి ఏదైనా ప్రజెంట్ కాంట్రాక్ట్ కానీ టెంపరీ కానీ ఉంటుంది. సో మన ప్రాబ్లం లేదు. సో ఇటు మొత్తం చూసుకుంటే మనకు 110 ఖాళీలు ఉన్నాయి. సో పోస్టులు వచ్చేసి వివిధ పోస్టులు ఉన్నాయన్నమాట. సో మీరు ఆల్రెడీ స్క్రీన్ పైన చూస్తున్నారు, లేకపోతే స్పెషలిస్ట్ డాక్టర్లు కానీ ఉన్నాయన్నమాట. సో అలాగే జీడిఎంఓ డాక్టర్లు 16 ఉన్నాయి, నర్సింగ్ సూపర్డెంటర్ 31 ఉన్నాయి, ల్యాబ్ టెక్నీషియన్స్ 4 ఉన్నాయి, హాస్పిటల్ అటెండెంట్స్ 50 ఉన్నాయి అనమాట. సో ఈ పోస్టులకు సంబంధించి జాబ్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన విద్యా అర్హత వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. పోస్టులను అనుసరించి 10వ తరగతి ఐటీఐ జిఎస్ఎంలో నర్సింగ్ చేసి ఉండాలి. సో బీఎస్సీ ఎవరైనా చదివితే బీఎస్సీ నర్సింగ్ ఉండాలి. సో దీంట్లో అనుభవం ఉండి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. సో మనకి ఎంపిక విధానం వచ్చి ఆన్లైన్ ఇంటర్వ్యూ విధానం తీసుకుంటాం. సో దరఖాస్తు విధానం కూడా ఆన్లైన్ అనమాట. సో మనకు లైవ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ప్రజెంట్ కరోనా ఎఫెక్ట్ వల్ల ఎవరిని డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేయట్లేదు. సో మనకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో చివరి ఎగ్జామ్ చివరి తేదీ వచ్చేసి జూలై 15 అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనకి ఎలాగైతే ట్రై చేస్తూ సో ఆఫీషియల్ వెబ్సైట్ అయితే SER.indianrailways.go.in వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అయితే చేయండి. ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్.